నమస్తే సార్. మేడం నమస్తే. బిజినెస్ ఐడియాస్, చాలామంది తక్కువ బడ్జెట్తో ఎక్కువ సంపాదించాలనుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా సరే మనం పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ ఆశిస్తూ ఉంటాం. సో అదేది తప్పు కాదు, బట్ అలాంటి ఐడియాస్ కావాలంటూ ఉంటారు. మనకి పెట్టుబడి ఉండి, మనకి బిజినెస్ చేసే సత్తా ఉండి, ఆ టాలెంట్ ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండి చాలామందికి ఐడియాస్ తట్టవు. ఐడియాస్ అనేది చాలా పెద్ద మ్యాటర్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న ఆలోచన కొంతమంది జీవితాలని మార్చేసిన సందర్భాన్ని మనం చూస్తుంటాం. సో బిజినెస్కి సంబంధించి ఐడియాస్ చాలా ఇంపార్టెంట్. మీ సైడ్ నుంచి బిజినెస్ ఐడియాస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఎటువంటి సజెస్ట్ చేస్తారు, ఏది చేస్తే బాగుంటుంది అంటారు అసలు? నైస్. యాజ్ ఆఫ్ నౌ మీరు చెప్పినట్టు ఒకప్పుడు తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ట్రావెలర్స్, ట్రావెల్ వ్లాగర్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు, ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేవారు, టెంపుల్స్ అని, మౌంటైన్స్ అని, ఈ వాటర్ ఏంటవి, వాటర్ ఫాల్స్, ఇటువంటివన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేసే పీపుల్ చాలా ఎక్కువయ్యారు. ఇంత ముందు చూడండి, టూరిస్ట్ ప్లేసెస్ చాలా లిమిటెడ్గా ఉండేవి. ఇప్పుడు వారంకో కొత్త ప్లేస్ మన ఏరియాలోనే మనకు తెలియదు, కానీ ఎవడో వచ్చి ఆ ప్లేస్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా లేదా హైకింగ్ ప్లేస్ లాగా తయారు చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న కొద్దీ దాని పబ్లిసిటీ పెరుగుతుంది. దీనికి అరకు, లమ్మసింగి ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. చిన్నప్పటి నుంచి అవి మాకు తెలిసిన ఏరియాసే. బట్ లాస్ట్ 5-6 ఇయర్స్లో వాటి డిమాండ్ బాగా ఎక్కువైపోయింది. వింటర్ వచ్చేసరికి ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు, ఎందుకంటే మంచి ఫాగ్ అది జనరేట్ అవుతుంది. నాట్ ఓన్లీ అరకు లమ్మసింగే కాదు, మనకి మహారాష్ట్రలో కానీ, ముంబై కానీ, కోల్కతా కానీ, కేరళ కానీ చాలా ట్రావెల్ ప్లేసెస్ ఎక్కువైపోయాయి. టూరిస్టులు ఎక్కువైపోయారు, వ్లాగర్స్ ఎక్కువైపోయారు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఈరోజు మనం ఒక ఏదైనా మంచి హిల్ స్టేషన్కి వెళ్ళాము అనుకోండి, హిల్ స్టేషన్కి వెళ్తే అక్కడ పెద్దగా అకామిడేషన్ ఆపర్చునిటీస్ ఉండవు. బట్ నియర్ బై దగ్గరలోకి వస్తే గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ హోటల్స్ కానీ లేదా ప్రైవేట్ హోటల్స్ కానీ ఉంటాయి. ఈ రెండూ కాకుండా మధ్యలో బ్యాక్ ప్యాకర్స్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఎక్కువగా యూరోప్లో చాలా పాపులర్గా ఉంటుంది, యూఎస్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి బ్యాక్ ప్యాక్ హాస్టల్స్. అంటే ఏంటి, జనరల్గా బ్యాక్ ప్యాకర్స్ ఎవరైతే ఈ ట్రావెల్ వ్లాగర్స్ ఉంటారో వీళ్ళు పెద్ద పెద్ద లగేజ్ పట్టుకొని క్యారీ చేయరు. చాలా సింపుల్గా వాళ్ళకి కావాల్సిన కెమెరా, ట్రైపాడ్తో పాటు ఒక 5-6 పెయిర్స్, అంతే, అంత లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే కాన్సెప్ట్లో లిమిటెడ్గా లిమిటెడ్ ఐటమ్స్ తోటి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండదు, చాలా నామినల్గా ఉంటుంది. అంటే ఎక్కడ ఏ ఆపర్చునిటీ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇండివిజువల్గా మనం ఒక బైక్నో కార్నో ఓన్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళొచ్చు. చాలా మటుకు బ్యాక్ ప్యాకర్స్ ఏం చేస్తారంటే ఏది దొరికితే అది లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. లారీ అయితే లారీ, ఆటో అయితే ఆటో, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో నలుగురితో మాట్లాడుకోవడం, వాళ్ళతో ఎక్కువ నెట్వర్క్ చేసుకోవడం, కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఈ రకంగా బ్యాక్ ప్యాకర్స్ ఎక్కువగా జర్నీలు చేస్తూ ఉంటారు. అయితే ఈ బ్యాక్ ప్యాకర్స్ ఏదైనా ప్లేస్లోకి వచ్చినప్పుడు హోటల్ని ప్రిఫర్ చేయరు, ఎందుకంటే హోటల్ ఈజ్ ఎక్స్పెన్సివ్. 3,000 రూపీస్, 4,000 రూపీస్ పర్ నైట్ ఛార్జ్ చేస్తారు. అది వాళ్ళ బడ్జెట్ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు రోజుకు ఒక ప్రదేశంలో ఉంటారు, ప్రతిరోజు తిరుగుతుంటారు, రోజు 3,000 రూపీస్ పెట్టి హోటల్లో ఉండడం వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. సో వాళ్ళ కోసం బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ అనే కాన్సెప్ట్ని మనం ట్రావెల్ ప్లేసెస్లో, టూరిస్టులు ఎక్కువైతే ఎక్కడ ఉంటారో లేదా ట్రావెలింగ్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో లేదా మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్లో అయినా సరే, ఎందుకంటే వీటికి కూడా ట్రావెలర్స్ రెగ్యులర్గానే వస్తూ ఉంటారు సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఈ ఏరియాలో మనం బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటి బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ అంటే, మీకు చూడండి, జనరల్గా హాస్టల్లో బంకర్ బెడ్స్ ఎలా ఉంటాయి, 2 స్టెప్స్లో బంకర్ బెడ్స్ ఉంటాయి, ఒక ఫ్లోర్లో ఒక 5 బెడ్స్ 10 బెడ్స్ అలా ఉంటాయి. ఈ బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ కూడా ఇంచుమించుగా ఒక రూమ్లో 4 లేదా 5 బంకర్ బెడ్స్ బేస్డ్ ఆన్ ది స్పేస్ అవైలబిలిటీ. ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది, బయట టీవీ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, ఒక కుక్ ఉంటాడు, మీకు కావాల్సిన ఫుడ్ కావాలంటే తను ప్రొవైడ్ చేస్తాడు, వైఫై యూస్ చేసుకోవచ్చు, మీకు ఏదైనా వర్క్ ఉందంటే టీవీ చూస్తారు, లేదా మీకు మీ పని అయిపోయింది, నైట్ వచ్చారు, స్టే చేశారు, పడుకొని మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయారు, పర్ నైట్ ఒక 400-500 రూపీస్ లేదా 300 రూపీస్ ఎంతో కొంత, బట్ నాట్ ఈక్వల్ టు హోటల్. హోటల్ లాగా 3,000 రూపీస్ 4,000 రూపీస్ ఛార్జ్ చేయరు, బిట్వీన్ హండ్రెడ్స్లోనే ఉంటుంది, బిలో 1,000 రూపీస్. సో ఎవరైనా సరే బ్యాక్ ప్యాక్ హాస్టల్స్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారు, అది మంచి టూరిస్ట్ ప్లేస్ అనుకోండి, ఖచ్చితంగా ఇరంతా ఆక్యుపెన్సీ ఉంటుంది, లేదా మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీస్లో అనుకోండి కనీసం 6 మంత్స్ 8 మంత్స్ ఆక్యుపెన్సీ బాగానే ఉంటుంది. లో కాస్ట్లో మీరు వాళ్ళకి అకామిడేషన్ ఫీచర్స్ అవి ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు అడిషనల్గా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి ఏంటంటే డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి ప్రతిరోజు 3,000-4,000 వేర్ చేయడం అనేది ఎక్స్పెక్ట్. సో 500 రూపీస్ ఓకే, నైట్ స్టే చేస్తారు, నీట్గా ఫ్రెష్ అవుతారు, రిలాక్స్ అవుతారు, మార్నింగ్ వాళ్ళ పని చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. లేదు ఒక 1-10 డేస్ ఉన్నారనుకోండి అదే అమౌంట్ ఛార్జ్ చేయొచ్చు, కొంచెం డిస్కౌంట్ కన్సెషన్ లాంటిది ఏదైనా వచ్చి. సో ఎవరైనా సరే బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ స్టార్ట్ చేసుకుంటే ఆ బిజినెస్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ట్రావెల్ బ్లాగర్స్ కానీ ఫుడ్ బ్లాగర్స్ చాలా మంది ఎక్కువైపోయారు. ఎక్కువ అవుతున్నారు అంటే దీనికి డిమాండ్ పెరుగుతూ ఉందని అర్థం. వచ్చిన వాళ్ళు ఎక్కడో దగ్గర స్టే చేయాలి కదా,
సో ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి హోటల్లో మనం కూర్చోబెట్టలేం కాబట్టి ప్రతి ఒక్కరికి అది బర్డెన్ కాబట్టి నియర్ బై ఏమైనా బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు వెళ్తుంటారు ఒకసారి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ ఫ్రెండ్కి కూడా రికమెండ్ చేస్తారు ఈ ప్లేస్ చాలా బాగుంది బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ యూత్కి ఎవరికైనా బాగుంటుంది అట్ ద సేమ్ టైం కేవలం వ్లాగర్స్ అనే కాదు ఒక సిటీకి చాలామంది ఇంటర్వ్యూల కోసం వస్తుంటారు లేదా ఏవైనా చిన్న చిన్న గవర్నమెంట్ ప్రైవేట్ కార్పొరేట్ జాబ్స్ కోసం వస్తూ ఉంటారు ఎగ్జామ్స్ రాయడానికి వాటికి వీళ్ళకి కూడా ఓవర్ నైట్ హోటల్లో స్టే చేయడం అనేది ఎక్స్పెన్సివ్ ఎందుకంటే అందరూ హోటల్ అమౌంట్ అనేది బేర్ చేయొచ్చు చేయలేకపోవచ్చు సో మన ఇండియా ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ కనుక మనం మెయింటైన్ చేసుకుంటే నీట్గా బంకర్ బెడ్స్ ఉంటాయి ఒక 10 or 20 మనం ప్రొవైడ్ చేసుకోగలిగితే ప్రతిరోజు ఒక 5,000 rupees, 10,000 rupees దాని మీద విత్డ్రా చేయొచ్చు అండ్ ఫుడ్ అడిషనల్ ఫుడ్ ఫీచర్స్ కామన్గా మనం ప్రొవైడ్ చేయొచ్చు సో మనం ఎలా అయితే ఒక హాస్టల్లో లివింగ్ స్టైల్లో ఉంటామో ఒక కొత్త ప్లేస్లో ఒక 1 night, 2 night ఉండి మన పని మనం చూసుకొని వెళ్ళిపోతాం సో ఎవరైనా సరే బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ అనే కాన్సెప్ట్ని మీకు ప్లేసు అవైలబుల్గా ఉంది లేదు ఎక్కడైనా రెంట్కి తీసుకొని అయినా సరే కొంచెం హ్యూజ్గా ఉన్నప్పుడు రెంట్కి తీసుకొని అయినా సరే మీ ఐడియాని వర్కౌట్ చేసుకోవచ్చు కింద అడిషనల్ చిన్న కాఫీ షాప్ లాంటిది ఏదైనా పెట్టారనుకోండి ఇంకా అడిషనల్ ఫ్లోటింగ్ వస్తూనే ఉంటుంది జనాలు కూడా దాని గురించి బాగా పబ్లిసిటీ అంటే ఉన్న ప్లేస్ని కొంచెం యూటిలైజ్ చేసుకోవడం కాఫీ షాప్ పెట్టడానికి మనకి హార్డ్లీ ఒక 1 or 2 కాఫీ వెండింగ్ మిషన్స్ ఉంటే సరిపోతాయి అడిషనల్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు సో ఈ రకంగా ఎవరైనా బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ కనుక స్టార్ట్ చేసుకుంటే యాజ్ ఆఫ్ నో సస్టైనబుల్ ఐడియా ఇది ఎందుకంటే వ్లాగర్స్ పెరుగుతున్నారు కాబట్టి డే బై డే ప్రతి ఊరికి ట్రావెలర్స్ వస్తూ ఉంటారు ఎగ్జామ్స్ పని మీద ఎంతోమంది వస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ పని మీద వస్తూ ఉంటారు లేదా కొంతమంది కొంచెం హై ప్రొఫైల్ పీపుల్ కూడా ఈ లైఫ్ స్టైల్లో ఉండడానికి ఇష్టపడతారు అది ఎక్స్పీరియన్స్ అయ్యాలనుకో ఇది వెరైటీగా ఉంటుంది ఎలా ఉండాలో చూడాలని కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా బ్యాక్ ప్యాక్ హాస్టల్స్ని యూస్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది చాలా మందికి ఈ ఐడియా అనేది బాగా అంటే ఇష్టపడతారు నాకు తెలిసినంతవరకు అండ్ దాంతోపాటు మనం ఎక్కడున్నా సరే ఆ ప్రదేశాలలో మనం ఒక రెంటెడ్ హౌస్ తీసుకుని కూడా మనం ఇలా ఏర్పాటు చేయొచ్చు చాలా మందికి వర్కౌట్ అవుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే